హాయ్ సాయిశ్రీయ గారు, నేను మీ స్వప్నికని. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా, తప్పకుండా సాయిశ్రీయ గారు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే గంట బెల్ని అయితే మర్చిపోకండి. అందరూ కొట్టండి, నాకైతే అందదు, అయినా కొట్టేస్తాను. సో మీరందరూ సపోర్ట్ చేయండి, ఇలానే ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి. ముందుగా అందరికీ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు, హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. అండ్ మీ అందరికీ తెలుసు కదా, స్వప్నిక గారు మౌత్ ఆర్టిస్ట్, చాలా బాగా వేస్తారు. ఆర్టిస్టే కాకుండా తను డాన్స్ కానీ అన్ని బుల్లెట్ బండి ఫాస్ట్ ఉన్నారు. అవును అవును అవును, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయాస్ వ్లాగ్స్. ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నేను ఈరోజు వండర్ అవుట్ స్టాండింగ్ ఉమెన్ అవార్డ్స్ ఈవెంట్కి వచ్చాను. నన్ను సందీప్ గారు ఇన్వైట్ చేశారు, తనే ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఈవెంట్లో వన్ ఆఫ్ ది మెంబర్గా నేను ఒక గెస్ట్గా అవార్డు తీసుకోవడం. అండ్ నేను ఇక్కడ చాలామంది వండర్ఫుల్ ఉమెన్స్ని కలిశాను. తను మీ అందరికీ తెలిసే ఉంటుందండి, స్వప్నిక, మౌత్ ఆర్టిస్ట్ అండ్ డ్యాన్సర్ కూడా. తను బుల్లెట్ బండికి వచ్చేస్తప్ప సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు. నేను సాంగ్ తీసేసానండి, ఎందుకంటే కాపీ రైట్స్ ఇష్యూస్ ఉంటాయి, అందుకే సాంగ్ పెట్టలేదు. తనను కలిశాను నేను, స్వప్నిక అని. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా బాగా మాట్లాడారు. మేమిద్దరం కలిసి కొన్ని రీల్స్ కూడా చేసాము, లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో పోస్ట్ చేశాను, లాస్ట్ వరకు చూడండి. Is he here? Analaga awardee teacher will please come on stage. ఈవెంట్కి గెస్ట్గా యాక్ట్రెస్ స్పందన గారు వచ్చారండి, అలాగే యాక్ట్రెస్ పూజిత గారు కూడా వచ్చారు, అండ్ ప్రియాంక గారు కూడా వచ్చారు. క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది చిన్నారి, చాలా బాగా చేసింది డ్యాన్స్. చిన్నప్పుడు నా డ్యాన్స్ గుర్తొచ్చిందండి, నేను కూడా ప్రతి ప్రోగ్రాంలో ఇలా ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేదాన్ని కంపల్సరీ. నేను ఇక్కడ బుల్లెట్ బండకి వచ్చేస్తే ఆ సాంగ్కి మళ్ళీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. నేను సాంగ్ని కట్ చేసేసానండి, కాపరేట్ ఇష్యూస్ వస్తాయని అనేసి. వీళ్ళ మీకు తెలిసే ఉంటుంది, సోను మోను ట్విన్స్ అని అనేసి. ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ రీల్స్ నేను రీసెంట్గా చూశాను, వాళ్ళకు కూడా అవార్డు వచ్చింది. సో నేను అండ్ పూజిత గారు వాళ్ళకి అవార్డు ప్రజెంట్ చేశాము. నేను ఇక్కడ మళ్ళీ బుల్లెట్ బండికి వచ్చేస్తప్ప సాంగ్కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. నేను సాంగ్ని కట్ చేశానండి, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని.
ఐ ఫీల్ సో హ్యాపీ. అసలు యాక్ట్రెస్ పూజిత గారు కూడా నాతో పాటు బుల్లెట్ బండికి వచ్చేస్తప్ప సాంగ్కి డ్యాన్స్ చేయడము చాలా బాగా అనిపించింది. లైక్ నాకు ఇదొక మళ్ళీ ఇదొక మెమొరీ అన్నమాట. ఈ పాటతో నేను చాలా మెమొరీస్ దాచుకుంటున్నాను.